కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ వేశారు. పార్టీ ఆఫీస్ నుంచి ఎడ్లబండిపై వేలాది మంది అభిమానులతో ర్యాలీగా బయలుదేరిన వెంకట్రావుకు దారి పొడవునా మహిళలు యువకులు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. గన్నవరంలో వైసీపీ జెండా ఎగరవేసి జగన్ కు బహుమతి ఇస్తానని యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి జై రమేష్, బాలవర్ధన్ రావు, యలమంచలి రవి తదితరులు పాల్గొన్నారు. గన్నవరం టీడీపీ కంచుకోట నేను భావిస్తున్నా. ఆ కంచుకోట బేట్లో వారింది. ఎట్టి పరిస్థితుంది ఈ నియోజకవర్గంలో రాబోయే కాలంలో ఏప్రిల్ 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెడతారని నేను పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా చేస్తుంది. గన్నవరం నియోజకవర్గం అంటే మహానుభావుల నేల ప్రాంతం, పుచ్చలపల్లి సుందరయ్య గారు నడయాడిన నేల ఇది. అలాగే ఆ తర్వాత కాకరం వెంకటరత్న గారు ఉయ్యూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి మంత్రిగా ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేసిన పరిస్థితి. ఆ తర్వాత వెలువల సీతారామ గారు మహానుభావులు ప్రయత్నించవలసిన ప్రాంతం ఇది. దాసర్ బాలవర్ధన్ గారు, రత్నబోస్ గారు, ఇలా మాజీ శాసనసభ్యులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు సౌమ్యులు, వాళ్ళు పరిపాలన సరిగ్గా చేశారు తప్ప వాళ్ళు ఎక్కడ అవినీతి ఆస్కారం ఇక్కడ డబ్బులు తినడం ఇట్లాంటి పరిమళ పనులు చేయలేదు. గన్నవరం నియోజకవర్గం మొట్టమొదటిసారిగా అనంతపురం రాజకీయాన్ని 2014 నుంచి చూస్తుంది. ఈ అనంతపురం రాజకీయం ఈ నియోజకవర్గంలో కొనసాగే పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గం మరోసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టే పరిస్థితిలో లేదని నేను పూర్తిగా భావిస్తున్నాను. నేను 100 గ్రామాలు తిరిగి కాలినడక తిరిగి ప్రజా సమస్య నేరుగా తెలుసుకుందామని నేను పాదయాత్ర చేశాను. ఈ 100 గ్రామాల్లో నాకు నా పట్ల చూపించిన ఆదరణ కాపీయతను బట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను ఈ జెండా ఎగరేయగల నమ్మకం నాకు ఆ రోజు ఏర్పడింది. ఇవాళ నామినేషన్ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావంగా నాకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన సందర్భంగా మీకే అర్థమై ఉంటుంది ఏ పార్టీ కంచుకోవటం అవబోతుందో. ఎటు పరిశ్రమ లాభం కలుగుతుంది కదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాజీ ఎంపీపీ గారు, ఎంపీపీ గారు చేరితేనే పార్టీ బలోపేతం అని చెప్పి టీవీ ఛానల్స్లో కొట్టే పరిస్థితి. ఈ నియోజకవర్గానికి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా 20 సంవత్సరాలు 4 పర్యాలు పోటీ చేసి 2 పర్యాలు శాసనసభ సభ్యుడిగా పనిచేసి అవినీతి కామడ దూరంగా మచ్చలేని మనిషిగా ఉడా చైర్మన్గా పనిచేసిన 2 సంవత్సరాల్లో కూడా ఒక పైసా బిల్లు డబ్బులు తీసుకోకుండా మంచిగా పరిపాలించిన బలవంతం గారు మా పార్టీలోకి వస్తే ఎందుకు లాభం ఉండదని మీరు అనుకుంటున్నారు. అలాగే జై రమేష్ గారు కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఎన్టీ రామారావు తన సాన్నిహిత్యం కొద్దీ ఆ రోజున పార్టీ నుంచి ఉన్న ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించి సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్ ఆయన ఇండియాలో భారతదేశంలోనే. ఫస్ట్ జనరేషన్లో వెలగపూడి రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ ములపూడి చంద్రశేఖర్ అంటున్నారు. తర్వాత 74 మేము పుట్టకముందే ఈయన పారిశ్రామికవేత్తగా పరిశ్రమ స్థాపించిన పరిస్థితి. ఈ నియోజకవర్గం చుట్టుపక్కల గ్రామాల్లో చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. అలాగే సౌమ్యులు వాళ్ళు బేసికలీ వాళ్ళు ఎక్కడ దాసరి బాలవర్ధన్ గారు కానీ జై రమేష్ గారు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా తిట్టారని నేను భావిస్తున్నాను. ఆ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పి పనికి మళ్ళీ కొంతమంది మాట్లాడిన పరిస్థితి తప్ప మన ఆత్మసాక్షిగా మాట్లాడి వాళ్ళ మీద ఒక ఆరోపణ చేసేవాళ్ళు కూడా ఉన్నారని నేను భావిస్తున్నాను. వాళ్ళ దగ్గర రాకపోతే డెఫినెట్గా బలమైంది. మా డాక్టర్ దుట్టరాజేంద్రగారి ఆశీస్సులతో, జై రమేష్ గారు అలాగే బాలవర్ధన్ గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. అది మీకు ఫోన్స్ డాక్టర్ గారు మీకు కొన్ని ఫోన్స్ చేశారన్నారు. నేను అర్థం కాలేదు. బేసికలీ నాకైతే శాసనసభ్యుడితో డైరెక్ట్ పరిచయం అసలు ఎప్పుడు లేదు. ఒకసారి ఇప్పుడు హైదరాబాద్లో గన్నవరం వస్తున్నారంట కానీ అడిగిన పరిస్థితి. ఆ తర్వాత మాత్రం లక్ష్మీ తీర్థం టెంపుల్ దగ్గర కళ్యాణం అనే పాత గన్నవరంలో గుడేళ్ళు పిలిస్తే వెళ్ళి అక్కడ వెల్కమ్ టు గన్నవరం అన్నాడు, థ్యాంక్ యూ అన్నా. మరి ఆ తర్వాత అయితే నేను ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు. మరి వెంకట్రావు అన్న అనేది వెంకట్రావుకి ఎందుకు సరిపోయిందో నాకైతే తెలియదు. నాకైతే సంస్కారం ఉంది, నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. రెండు మాకు ఫోన్ చేసి నామినేషన్ అని చెప్పాడు. సరే చెప్పినప్పుడు ఏదో మామూలుగా ప్రత్యర్థులు ఫోన్ చేస్తారని నేను భావిస్తున్నాను. అతను నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నాకేం శత్రువు కాదు. అతను నాకు అతను పరిచయం లేదు. అతనితో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ప్రస్తుత శాసనసభ్యుడు. మరి ఫోన్ చేసి దాన్ని వాట్సాప్లో సోషల్ మీడియా పెట్టే స్థితిగా ఎందుకు తెగారంటే మరి మానసికంగా నాకైతే అర్థం కాలేదు. మెజారిటీ ప్రజలు ఇస్తారని నేను భావిస్తున్నాను. మంచి మెజారిటీతోనే గెలుస్తా. ఎట్టి పరిస్థితుంది ఈ నియోజకవర్గంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిస్తా, జగన్మోహన్ రెడ్డిని ఈ సీట్కి బహుమతిగా ఇస్తా.